नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिका जपमालिकलो स्फटिकमाल तो पगड़माल तो जपंजे एला विशेष शुभयोग कल परशील जपमालिकलो स्फटिकमाल विशेष प्राधान्यता परमेश्वरण शुद्ध स्फटिक संकाशमंटू महान्यासं कीर्तिंचिंदि परमेश्वरुडु शुद्ध स्फटिक स्वरूपुडु काबट्टि एवरैना सरे स्फटिकमालतो जपं चेसिनट्लयिते शिवानुग्रहं कलुगुतुंदि स्फटिकमालतो ईश्वरुडिकि संबंधिंचिन नमःशिवाय अने पंचाक्षरी मंत्रान्नि जपिंचिनट्लयिते शिवानुग्रहं वल्ल सकल शुभालु कलुगुतायि शुद्धमैन गंगाजलं लांटि रंगुलो उंडि निर्मलंगा प्रकाशिस्तू उंडेदे स्फटिकमाल 108 लेदा 54 स्फटिकालु మాలలాగా చేసుకొని ఆ మాలతో జపం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది చంద్రగ్రహ దోష తీవ్రతను కూడా తగ్గింప చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా శరీరంలో ఉష్ణ తీవ్రతను తగ్గింప చేసుకోవడానికి కూడా స్ఫటిక మాలతో చేసే జపం విశేషంగా సహకరిస్తుంది అలాగే శిరోవేదన లాంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింప చేసుకోవడానికి కూడా ఇది విశేషంగా ఉపకరిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తగ్గింప చేసుకోవడానికి ఉద్యోగపరంగా ఉన్న ఆందోళన ఒత్తిడి అలజడి వీటి తీవ్రతను తగ్గింప చేసుకోవడానికి కూడా స్ఫటికమాలతో చేసే జపం విశేషంగా సహకరిస్తుంది మానసిక ప్రశాంతత కలగాలంటే మాత్రం స్ఫటికమాలతో సోమ సోమాయ నమః అనే చంద్ర మంత్రాన్ని జపించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మొట్టమొదటిసారిగా స్ఫటికమాలతో జపం చేయాలని భావించిన సమయంలో ముందుగా ఈశ్వరుడి పూజలో ఆ స్ఫటికమాలను ఉంచి శివపూజ పూర్తయిన తర్వాత స్ఫటికమాలతో జపం చేయటం ప్రారంభించాలి ప్రతిరోజు జపం చేసిన తర్వాత ఆ స్ఫటికమాల మీద కొద్దిగా నీళ్లు సంప్రోక్షణ చేయాలి అంటే చల్లాలి అలా చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే జపమాలికలలో పగడమాలకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే తొందరగా గృహయోగం కలగాలన్నా భూములు కొనుక్కోవాలన్నా సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి అవి విజయవంతం చేసుకోవాలన్నా పగడమాలతో జపం చేసుకోవాలి 108 లేదా 54 పగడాలు దండలాగా తయారు చేసుకొని ఆ పగడమాలతో జపం చేయడం ద్వారా భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింప చేసుకోవచ్చు అలాగే నరఘోష నరపీడ దృష్టి దోషం వీటి తీవ్రతను తగ్గింప చేసుకోవడానికి కూడా పగడమాలతో చేసే జపం విశేషంగా సహకరిస్తుంది ఎరుపు రంగులో ఉన్నటువంటి పగడమాలతో లలితా మంత్రాన్ని జపించినట్లయితే మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి లలితా అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రమైనా సరే పగడమాలతో జపం చేసినట్లయితే మనం అనుకున్న పనులు అనుకున్నట్లు తొందరగా పూర్తి చేసుకోవచ్చు అలాగే మహిళా మండలి ఎవరైనా సరే పగడమాలతో జపం చేసినట్లయితే దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింప చేసుకోవచ్చు పగడమాల వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎవరైనా సరే ఆ మాల ధారణ చేసిన జపానికి ఉపయోగించిన వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది పగడమాలతో జపం చేసే వాళ్ళు లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన మంత్ర జపం ఓం నమో నారసింహాయ కాని ఓం సాం శరవణ భవాని సుబ్రహ్మణ్య మంత్రాన్ని గాని జపించినట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ గణపతి మంత్రం గాని లక్ష్మీదేవి మంత్రం గాని దుర్గా మంత్రం గాని పగడమాలతో జపం చేసినట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధిని తొందరగా సిద్ధింప చేసుకోవచ్చు అలాగే కోర్టు కేసుల పరంగా విజయాలు సిద్ధింప చేసుకోవడానికి అప్పుల బాధ తీవ్రతను తగ్గింప చేసుకోవడానికి కూడా పగడమాలతో చేసే జపం విశేషంగా సహకరిస్తుంది మొట్టమొదటిసారిగా పగడమాలతో జపం చేయాలని భావించిన తరుణంలో దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కాని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాని పగడమాలకు పూజ చేయించుకొని ఆ తర్వాత పగడమాలతో జపాన్ని ప్రారంభించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు ఇలా స్ఫటికమాలతో లేదా పగడమాలతో జపం చేయడం ద్వారా దైనందిన జీవితంలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోవచ్చు రేపటి శుభయోగం శీర్షికన ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళే సమయంలో సులభంగా ఎలా దిష్టి తీయించుకొని బయటికి వెళితే చక్కటి శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోవచ్చో పరిశీలిద్దాం నమస్కారం ఓంకార రూపిణి క్లీం కారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి దక్షుడు ఈశ్వరరహితమైనటువంటి యజ్ఞాన్ని చేస్తే వీళ్ళందరూ తగుదనమ్మా అని పాల్గొన్నారు ఎందుకంటే ప్రజాపతి కదా పదవిలో ఉన్నాడు కాదనలేక పాల్గొన్నారు సరే శివుడు క్షమించాడు దక్షుడికి మేకతలకాయ అతికించాడు దేవతలందరికీ విరిగిన అవయవాలు మళ్ళీ వచ్చాయి కానీ భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ ప్రకృతి అంత తేలిగ్గా క్షమించదండి ఇది తెలుసుకోవాల్సింది ఎంతో కొంత దాని ఫలితం అనుభవించక తప్పదు ప్రతివాళ్ళు
అందుకు వీళ్ళందరికీ స్వస్థత వచ్చిందేమో గాని వాళ్ళకున్న దైవ బలం క్రమంగా క్షీణించింది. దానికి తోడు తారకాసురుడు సామాన్యంగా గాడు వాడు తపస్సు చేసి బలం పుంజుకున్నాడు. తారకుడు సూరపద్ముడు మొదలైన అసురుడు బలం పెరిగిపోయింది. వీళ్ళ బలం క్షీణించింది. ఎప్పుడైతే దేవతల బలం క్షీణించిందో అప్పుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసేట, తారకాసురుడు మమ్మల్ని అందరినీ ఓడించాడు, వాడు రాజ్యం వెళ్తున్నాడు, మా పరిస్థితి ఇలా ఉన్నది అంటే, అప్పుడు బ్రహ్మ నారాయణుడు ఇద్దరూ కూడా ఒక్కసారి ధ్యానం చేసి తప్పదు అనుభవించక తప్పదు కానీ అమ్మ దయామయురాలు. ఇప్పుడు ఆవిడ ఉపేక్షించింది అంటే మనం చేసిన ఏదో ఒక దోషానికి గాను ఉపేక్షించింది, కానీ శరణు వేడి క్షమించమని ప్రార్థిస్తే వెంటనే అమ్మ అనుగ్రహిస్తుంది. ఆ కారణం చేత మనందరం కూడా అమ్మని ఉద్దేశించి సాధన చేద్దాం పదండి అని విష్ణువు ప్రేరణ చేశాడు. లాలనే తాడనే మాతుహుర్ నా కారుణ్యం యథార్భకే. తల్లి లాలించినా తాడన చేసినా రెండూ కారుణ్యమే గనక ఇది కూడా దయ అనుకుందాం మనందరం. అందుకు మనం వెళ్ళి సాధన చేద్దామని అందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి చేరి సాధన చేస్తున్నారు. ఈ సాధన అనేది చాలా ముఖ్యంగా ఇక్కడ వివరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాధన చేస్తున్నట్ట. ఈ వర్ణన చేయడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మవారిని ఇలాగే ఉపాసించాలని పద్ధతి లేదు అయ్యా బాబు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆరాధించండి, వారికి ప్రీతికరమైన పద్ధతిలో. ఎలా చేసినా శ్రద్ధగా చేయాలి, ఏకాగ్రంగా చేయాలి, ఆ సాధన తప్పకుండా ఫలిస్తుంది. అందుకే వెళ్ళిన దేవతలు ఋషులు బ్రహ్మని విష్ణువుని ముందు పెట్టుకుని వింటున్నారు. అభవంస్త సురాస్సర్వే పురశ్చరణ కర్మిణ అజగామ మహాశైలం హిమవంతం నగాధిపం. హిమవత్ పర్వతానికి చేరుకున్నారు. ఎందుకంటే ఏం స్వర్గంలో సాధన చేయొచ్చుగా, ఇంకెక్కడైనా చేయొచ్చుగా లేదు. సాధన అనేది ఉత్తమ క్షేత్రాల్లో చేస్తేనే ఫలిస్తుంది. అందులో హిమవత్ పర్వత ప్రాంతం తపోభూమి, అక్కడికి చేరుకున్నారు. అందరూ సాధన కూర్చున్నారు, అంబాయజ్ఞములు చేస్తున్నట్ట. చిత్రం ఏంటంటే వీళ్ళందరూ చేస్తూ ఉంటే ఊరుకోకుండా హిమవంతుడు కూడా పాల్గొన్నట్ట. అంటే వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తూ ఉంటే ఆయన మానాన్ని ఊరుకోకుండా ఇంటి యజమాని కూడా పాల్గొన్నట్టుగా హిమవంతుడు కూడా మేనాదేవితో వచ్చి తాను అంబాయజ్ఞంలో పాల్గొన్నాడు. అంబాయజ్ఞం జరుగుతుంది. ఎలా జరుగుతుందో వర్ణిస్తున్నారు ఇక్కడ. కొందరు అగ్నిహోత్రములు రగిల్చి అమ్మ మంత్రములతో ఆహుతులు వేస్తున్నారు, ఇది కొందరు, ఇది అంబాయజ్ఞం. కొంతమంది వ్రతములు పాటిస్తున్నారు, అంటే నియమంగా అమ్మకి చెప్పిన వ్రతములు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రములందు వాటిని పాటిస్తున్నారు. కొంతమంది ధ్యాన సమాధిలోకి వెళ్ళి అమ్మని ధ్యానం చేస్తూ ఉన్నట్ట, ఇది మూడవ వారు. కేచిన్ నామపరాయణాహ, కొందరు అమ్మ నామాలను పారాయణ చేస్తున్నారు. కేచిత్ సూక్త పరాహ, కొందరు వేదముల యందు చెప్పబడ్డ అమ్మ యొక్క సూక్తములను పారాయణ చేస్తున్నారు. మంత్రపారాయణ పరాహ, కొందరు అమ్మ యొక్క మంత్రములు పారాయణ చేస్తున్నారు. అంటే మంత్ర జపం ఒకటి, మహావిద్యా పారాయణము మొదలైన పారాయణములు ఇవి చేస్తున్నారు. కొంతమంది శ్రాద్ధాధికారణ అన్నారు ఇక్కడ. ఇక్కడ శ్రాద్ధము అంటే వేదవాక్యములు యందు చెప్పబడ్డ వ్రతములు, శ్రాద్ధములు, వాటిని నమ్మి చేయవలసినవి కనుక వాటికి శ్రాద్ధములు అని పేరు. దీనికి అర్థం రాస్తూ వ్యాఖ్యాతులు చాంద్రాయణాది వైదిక వ్రతములు అని రాశారు. అందుకే వేదములు యందు చెప్పబడ్డ వ్రతములు కొందరు ఆచరిస్తున్నారు. కొందరు అంతర్యాగపరాహ, కొందరు అంతర్యాగం చేస్తున్నట్ట. అంతర్యాగము అంటే మూలాధారము నుంచి క్రమంగా ఒక్కొక్క చక్రమునందు వివిధ దళములను భావించడం, ఆ దళములు యందు నక్షరాలను భావించడం, అక్కడ అమ్మవారిని భావన చేయడం, తన అహం రూప చైతన్యాన్ని అందులో ఆహుతి చేయడం, ఇది అంతర్యాగం అండి. అది మహాకష్టం, బహిర్యాగమే మహాకష్టం. అదే రహోయాగ క్రమారాధ్య అని వర్ణించినది అంతర్యాగం. అంతర్యాగం కొందరు చేస్తున్నారు. కేచి న్యాసపరాయణ, కొందరు న్యాసములు చేస్తున్నట్ట. ఇదంతా అమ్మ ఉపాసకులకు బాగా అవగతమయ్యే అందమైన విషయాలు ఇవి. న్యాసములు అనేక రకాలు ఉన్నాయి. మాతృకాన్యాసం, మంత్రన్యాసం, షోడాన్యాసం, మహాషోడాన్యాసం, ఒకటేమిటి చక్రన్యాసం, చాలా చాలా ఉన్నాయి. ఉన్నాయి కానీ గురువు ద్వారా యథావిధిగా ఉపదేశం పొంది చేయవలసినవి ఇవన్నీ కూడా. ఇలాంటి న్యాసపరాయణులు కొందరు. కొంతమంది హృల్లేఖయా పరాశక్తే పూజాంచక్రురతంద్రితా, కొందరు హృల్లేఖ మొదలైన బీజములతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు, బీజాక్షములతో. ఇచ్చేవం బహువర్షాన్ని, ఇలాగా అనేక సంవత్సరములు సాధన. ఎందుకంటే ఇలా చేస్తే అలా వస్తుందా అండి అమ్మ అనుగ్రహం? ఎందుకంటే ఆవిడిచ్చిన ఫలం ఎలాంటిది? అలాంటి ఫలం కావాలంటే ఎంత సాధన చేయాలి? బహుకాలం పట్టింది దేవతలకు కూడా. అలా జరుగుతూ ఉండగా ఒకనొక చైత్రమాసం వచ్చిందిట. అకస్మాత్ చైత్రమాసీయ నవమ్యాంచ భృగోర్దినే. చైత్రమాసం శుద్ధ నవమి శుక్రవారం, అందరి సాధన ఒక్కసారి పండింది. ఇక్కడ జపం చేస్తున్నవారు, అక్కడ న్యాసములు చేస్తున్నవారు, పారాయణలు చేస్తున్నవారు, అగ్నిహోత్రములు చేస్తున్నవారు, ఇందరి సాధన పండి ఆ సమూహ సాధన ఫలంగా చైత్రశుద్ధ నవమి నాడు ఒక దివ్య నాదం అందరికీ వినబడింది. ఆశ్చర్యకరమైంది. ఏమిటా నాదం అని అందరూ చూసేటప్పటికల్లా అక్కడ ఆ నాదం వినబడిన చోట ఒక అద్భుతమైన మహా తేజపుంజం గోచరించింది.
ఆ తేజపుంజం దుర్నిరీక్షమైన మహాకాంతితో ఉన్నది. ఒక్కసారి అందరూ లేచి నిలబడి ఆ తేజస్సును చూస్తూ భయకంపితులైపోతున్నారు. లోపల ఏదో తెలియని ఆనందం కనబడుతోంది, ఇంకోవి భయం కలుగుతున్నది. ఆ తేజస్సు ఎలా ఉన్నదయ్యా అంటే వేడిగా లేదుట, వెలుగు మాత్రం చాలా ప్రగాఢంగా ఉంది, చల్లదనం కూడా ఉంది. ఇది వర్ణిస్తూ చెప్తున్నారు ఇక్కడ. కోటి సూర్య ప్రతీకాసం చంద్ర కోటి సుశీతలం, కోటి సూర్యుల వెలుగు కోటి చంద్రుల చలువ కలిగిన ఒక మహాతేజపుంజం గోచరించింది. ఆ తేజపుంజానికి నాలుగు వైపుల నుంచి వేదమంత్రములు వినబడుతున్నాయట. అంటే సాక్షాత్ వేదములు రూపములు ధరించి ఆ తేజపుంజాన్ని కీర్తిస్తున్నాయి. ఆ తేజపుంజాన్ని చూస్తూ ఉండగా వీళ్ళు ఇంకా భరించలేకపోతున్నారు. ఆ నేత్రములు కళ్ళు మూసుకున్నట్టు కొంతసేపు మూసుకుని అమ్మని తలంచుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచారు. అప్పుడు ఆ తేజస్సును చూడ్డానికి కళ్ళు అలవాటు పడ్డాయి. నెమ్మది స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ మాత్రేయ నమః. సోమవారం అనగానే అందరూ కూడాను త్రికరణ శుద్ధితో పూజించేటువంటి దైవం సాక్షాత్తు ఆశుతోషుడైన పరమేశ్వరుడే. అభిషేక ప్రియ శివ అన్నారు. అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని ఏకాదశ ద్రవ్యాలతో పూజించడంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో శివతాండవ స్తుతి అనేటువంటిది గనక చదివినట్లయితే పడించినటువంటి వారికి సర్వ విధములైనటువంటి సంపదలు చేకూరుతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీప్రదం ఇవన్నీ కూడా వస్తాయి. కాలభైరవ తత్వంలో దాగిన పరమార్థ లక్షణం ఏమిటి, దానిలో ఎంత విశేషం ఉందో గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా. పూర్వం మేరుపర్వత ప్రాంతంలో మహర్షులు సమావేశమై సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ ఎవరు అని చెప్పేసి నాశరహితమైన అఖండమైన పదార్థం ఏది అని చెప్పేసి చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో నేనే గొప్పవాణ్ణి అని బ్రహ్మ అన్నాడు. అప్పుడు తెలియకుండా అశరీరవాణి అద్వితీయమైన శక్తితో నేనే దిగంబరుడను అంటూ పరమేశ్వరుడు వక్కాణించాడు. బ్రహ్మ అన్నాడు, శ్మశానంలో తిరిగే నీక ఇంత విలువ అన్నాడు. అప్పుడు బ్రహ్మగారికి ఐదు తలలున్నాయి. పరమేశ్వరుడికి కోపం వచ్చి ఒక జటాజూట నుంచి వెంట్రుక తీసి అలా నేలపైన విసిరివేశాడు. ఆ వెంట్రుక నుంచే కాలభైరవుడు ఉద్భవించి స్వామి ఏమి ఆజ్ఞ అన్నాడు. బ్రహ్మదేవుని యొక్క ఐదవ శిరస్సును కాస్త ఈ కాలభైరవుడు ఖండించాడు. ఆ ఖండించిన శిరస్సు ఈయన చేతిలోకి వచ్చేసింది. కాలభైరవునికి అతిక్కుపోయింది. ఈ అతుక్కుపోయినటువంటి శిరస్సు నీవు మొత్తం నదీతీర ప్రాంతాలన్నీ సందర్శిస్తూ ఏ ప్రదేశంలో అయితే ఈ శిరస్సు నేల మీద పడిపోతుందో అప్పుడే నీకు బ్రహ్మహత్యాపాతక నుంచి మోక్షం వస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. ఆ కాలభైరవుడు అనేక చోట్లు తిరిగి తిరిగి కాశీ దివ్యక్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలోని నదీతీర ప్రాంతంలో స్నానానికి దిగినప్పుడు ఆ యొక్క బ్రహ్మ తల కాస్త అతికి ఉన్నది, కాస్త ఊడిపోయింది అని చెప్పేసి శాస్త్రం. ఎక్కడా పోని బ్రహ్మహత్యా దోషం కాశీలో కపాల మోక్షతీర్థంలో పోయింది కాబట్టి కాశీ వెళ్ళిన వాళ్ళు కపాల మోక్షంలో కనుక స్నానం చేస్తే తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ కూడా కపాల మోక్షం అనేటువంటి తీర్థంలో స్నానం చేస్తే తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పేసి పితృదేవతలకు దేవతలకు కూడాను తర్పణాదులు కనుక ఇక్కడ కనుక ఇచ్చినట్లయితే అద్భుతవంతమైన అనిర్వచనీయమైన పుణ్యం వచ్చి తీరుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. అందుచేతనే
కాశీ దివ్య క్షేత్రాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు డుండి గణపతిని దర్శించి కాశీ విశ్వేశ్వరుని దర్శించి తిరిగి వచ్చేటప్పుడు కాలభైరవుని దర్శించి ఇంటికి రావాలి అన్నారు సర్వే జనా సుఖినో భవంతు सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः नेटि कालमान विशेषालनु गमनिद्दां स्वस्ति श्री चांद्रमान प्लवनाम संवत्सरं उत्तरायणं हेमंत ऋतुवु पुष्यमासं कृष्णपक्षं सोमवारं सूर्योदयं 6:53 सूर्यास्तमयं 6:03 తిథి షష్టి ఉదయం 8:42 వరకు నక్షత్రం హస్త ఉదయం 11:12 వరకు వర్జం రాత్రి 7:05 నుంచి 8:39 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 1:35 వరకు మరల మధ్యాహ్నం 3:04 నుంచి 3:49 వరకు అమృతకాలం తెల్లవారుజామున 4:32 నుంచి 6:07 వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:00 నుంచి 9:00 వరకు అష్టకవరకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30 నేటి విశేషం సోమవారం ప్రదోషం అష్టకా పూర్వేద్యు అంటే త్రిశ్రోష్టకలలో మొదటి రోజన్నమాట సోమవారం కాబట్టి పార్వతీ పరమేశ్వరులను గణపతిని చంద్రుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సకల సంపదలతో పాటు శారీరక మానసిక ఆరోగ్యాలు సిద్ధిస్తాయి విశేషించి ఈరోజు ప్రదోషం కూడా ఉన్నందువలన కేజింపావు బియ్యంతో శంకరుణ్ణి పూజించి వాటిని ఆవులకు ఆహారంగా అందించడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది శంకరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది త్రిశ్రోష్టకంలో మొదటి రోజు కాబట్టి పితృదేవత ఆరాధన చేయడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు నేటి ఆణిమిత్యాలు అందరిలోనూ మంచిని చూడడం సాధ్యమైనంత వరకు ఆచరించడం నీ ధర్మం తన ధర్మ పత్ని వలన మునుకుని తా పుత్ర రూపమున విదయించను దీపించిన దీపము చే దీపము రెండు కాదు శిఖి ఒకటయ్యున్ అంది ఎంత గొప్పగా అడిగిందో తన ధర్మ పత్ని వలనను పురుషుడు ధర్మపత్నిని స్వీకరిస్తాడు ఆమె కామపత్ని కాదు కానీ కామము ధర్మబద్ధం చేస్తాడు ఎలా అంటే ఆమె యందు తన తేజస్సు నిక్షేపిస్తాడు తన తేజస్సు ఆమె యందు నిక్షేపించిన కారణం చేత ఒక ప్రమిదలో రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తి తీసి వెలిగించి ఆ వెలుగుతున్న ఒత్తితో రెండో ఒత్తి వెలిగించి ఈ ఒత్తి ప్రమిదలో పెట్టేశామనుకోండి ఇప్పుడు ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించింది రెండు ఒత్తులు కనపడుతున్నాయి రెండు దీపాలు కనపడుతున్నాయి తత్తత రెండు శిఖులు అంటే రెండు జ్యోతులు ఒక్కటే రెండు జ్యోతులలో ఇందులో వేలు పెట్టినా చేయి కాలుతుంది కదా రెండూ అగ్నిహోత్రమే కదా రెండూ ప్రకాశవంతములే కదూ అలా పురుషుడు ఈ లోకంలో తన ధర్మపత్ని యందు కామమును పొంది కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సు తన పత్ని యందు నిక్షేపిస్తాడు నిక్షేపిస్తే భార్య అద్భుతమైనటువంటి కానుకనిస్తుంది ఏమా కానుక అంటే ఆయన ప్రతిరూపాన్ని తాను అందిస్తుంది కొడుకు తన ప్రతిరూపం
అందుకే తండ్రికి పుత్రగాత్ర పరిశ్వంగం అంత సుఖహేతు. కొడుకుని పట్టుకున్నా, కొడుకుని కౌగలించుకున్నా, కొడుకు ఒడిలో తలపెట్టుకున్నా పురుషుడు అంత విశ్రాంతి పొందుతట. అందుకే ప్రాణోత్క్రమణం కూడా ఆ కొడుకు చేతుల మీదుగా జరిగిపోవాలి అని కోరుకుంటాడు. అటువంటి పురుషుడి యొక్క ప్రతిరూపంగా కొడుకుగా భార్య ఇస్తుంది కదయా, నాకు కూడా కోరికే ఉంటుందిగా, నేను కూడా నీ పత్నినిగా అయినప్పుడు నీ ప్రతిరూపాన్ని కొడుకుగా నీకు అందించి నా రూపమే ఈ కొడుకు అని ఎత్తుకుని నువ్వు మురిసిపోతుంటే, నువ్వు నన్ను భార్యగా స్వీకరించినందుకు నీ ప్రతిరూపాన్ని నీకు అందించానని నేను మురిసిపోతాను కదూ, ఆ మురిపని నాకు దక్కద్దు, అందుకని నన్ను సంతానవతిగా అనుగ్రహించు. ఎంత ధార్మికంగా, ఎంత అందంగా మాట్లాడిందో. ఆయన అన్నాడు, ఒక ఇల్లాలి రుణాన్ని పురుషుడు తీర్చుకోలేడు దితి అన్నాడు. అబ్బా, ఏమి భాగవతం అండి, ఎంత గృహస్థాశ్రమ ధర్మం మాట్లాడుతుంది. అసలు గృహిణి లేని పురుషుడు ఎక్కడున్నాడు దితి? ఆమె ఉంది కాబట్టి ఎడంభుజం మీద ఉత్తరీయం ఉంది, ఆమె ఉంది కాబట్టి పుణ్యం మూట కడుతున్నాడు, ఆమె ఉంది కాబట్టి యజ్ఞం, ఆమె ఉంది కాబట్టి యాగం, ఆమె ఉంది కాబట్టి పీటల మీద కూర్చోవడం, ఆమె లేనినాడు పీటల మీద కూర్చోవడం అన్న మాటే లేదు. ఇక లేదు కాబట్టి పుణ్యం చేసుకునే అవకాశమే లేదు. అసలు గృహిణీ గృహముచ్యతే, ఇల్లంటే ఇటకలు కాదు, ఇల్లంటే భార్యయే. ఎంత అలిసిపోయి వెళ్ళండి, గబగబా పట్టుకొచ్చి ఏదో పదార్థం ఇచ్చి ఎంత అలిసిపోయారో కాసేపు మాట్లాడకండి అంటుంది ఎంత చనువుగా. ఆమె లేనినాడు పురుషుడికి ఉపశాంతి ఎక్కడుంది? శాంతి అన్నమాట భార్య వలననే. ఆమెయే ఇల్లు, ఆమెయే లక్ష్మి. ఆమె లేనినాడు పురుషుడికి శాంతి లేదు. ఇంటికి అతిథులు వస్తారు, పురుషుడి గౌరవం ఎవరి వల్ల నిలబడింది? ఏం బెంగబెట్టుకోకండి, కాస్తంత పచ్చడి చేసి పెట్టేస్తాను. ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు అలా పెట్టింది. మహాతల్లి గబగబా వెళ్ళి వంట చేసి పెడుతుంది. పిఠాపురం మహారాజా వారు దివాన్తో కలిసి వెళ్ళారు. దివాన్ గారు, నాకు జ్వరంగా ఉందని పడుకున్నాడు, అందరూ అన్నం తిన్నారా అని లాంతరు పట్టుకొచ్చి అడిగింది మహాతల్లి రాత్రి 10 PM. ఇద్దరం ఉన్నామన్నాడు రాజుగారు. మీరెందుకు తినలేదు, రండి భోజనం చేసి పడుకుందరు కానీ అంది. నా స్నేహితుడికి జ్వరంగా ఉందన్నాడు, చెప్పలేదు నేను రాజు దివాన్ అని. రాత్రి 10 PM, ఆ రోజుల్లో కరెంట్ లేదు. ఆవిడ, అయ్యయ్యో జ్వరంగా ఉందా, రండిని రాజుగారిని కూర్చోపెట్టి చక్కగా వేడి ఒడియాలు పచ్చడి అన్నీ చేసి పెట్టింది. ఆయన కోసం మళ్ళీ బీరకాయ వేపుడు వేయించి నిమ్మకాయ పచ్చడి అవి వేసి అన్నం పెట్టి బయట పడుకోకండి, చలికి జ్వరం పెరుగుతుందని ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టి తాను వేరే గదిలో పడుకుంది. పొద్దున్న లేచాక రాజుగారు చెప్పారు నేను పిఠాపురం మహారాజానని. ఆమె తెల్లబోయి తలుపు చాటుకెళ్ళి మాట్లాడింది. తర్వాత భార్య లేనినాడు అతిథి పూజ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరిని పిలుస్తావు ఇంటికి, ఆమె వండితే నువ్వు ఔపోసన కోసిన దానికి నా భర్త ఇంత ప్రేమగా పిలిచాడు ఆయన్ని, ఆయనకి నా భర్త వడ్డించుకోవాలి, నేను ఆయన కోసం వడ్డించాలని ఆ భార్య లేనినాడు ఆ ఇంట యజమాని అన్నం పెట్టినా అందులో పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఏది, ఆవిడ లేని లోటు తెలిసిపోవట్లా? కాబట్టి గృహిణి ఇంత పుణ్యాన్ని కట్టబెడుతోందో దితి, అటువంటి ఇల్లాలి యొక్క రుణం పురుషుడు ఎలా తీర్చుకుంటాడు? నాకు తరచుగా అనిపిస్తూ ఉంటుంది, అసలు పెళ్ళి చేసుకోబోయే ముందు ఆ జంటల్ని తీసుకొచ్చి పెళ్లి కూతుళ్ళని పెళ్లి కొడుకుల్ని కూర్చోబెట్టి అసలు రామాయణంలోంచి భాగవతంలోంచి భార్యాభర్తలంటే ఎలా బ్రతకాలని పెద్దలు చెప్పారో కొన్ని ఘట్టాలు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అసలు భార్యాభర్తలంటే ఇద్దరూ ఎంత గౌరవంతో బతకాలో వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది అని. నా ఉద్దేశ్యం వాళ్ళు తెలియని వాళ్ళని కాదు, పెద్దలు చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది ఆ సంస్కార వైభవం? అప్పుడు వాళ్ళది కాదు తప్పు, వాళ్ళు దెబ్బలాడుకున్నా దానికి ఆ వైభవం వాళ్ళకి తెలియకపోయినా ఆ తప్పెవరిది అంటే పెద్దలదా తప్పు. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళకి తెలియలేదు, చెప్పాలి. అంత అందంగా మాట్లాడాడు కశ్యప ప్రజాపతి. మాట్లాడి అన్నాడు, ఎంత ధార్మికమైన కోరిక కోరావు దితి, నా వలన సంతానవతిని కావాలని కోరుకుంటున్నావు, అది ధర్మపత్నిగా నీ హక్కు. కానీ తరుణీ ఒక్క ముహూర్తముండు, ఇది సంధ్యాకాలము, ఈ కాలమందరయన్ భూతగణావృతుండకుచు కామారాతిలీలన్ వృషభైశ్వర యానంబున సంభవించుటది అభావ్యం వయ్యే, ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధ కర్మంబగు, ఎలా ధర్మమున్ వీడగం. బా, ఏమి ధర్మం చెప్పాడు. తరుణి ఒక్క ముహూర్తముండు,
తరుణి అని పిలిచాడు. ఆయన మనస్థితి కూడా తెలుస్తోంది, కానీ ఆయన ధర్మం అటువంటిది. ఒక్క ముహూర్తముండు, ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు. ఎందుకో తెలుసా? ఇది సంధ్యాకాలము, సంధ్యావేళ. ఈ కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామారాతిలీలన్ వృషేశ్వర యానంబున సంభవించుటది యభావ్యం వయ్యే. ఈ ప్రదోష వేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై ఆయన ఎర్రటి నేత్రములతో, ఇప్పుడు ఎవరైనా భోగం అనుభవిస్తున్నారా ధర్మం తప్పి అని అన్ని వైపులకి కళ్ళు పెట్టి చూస్తూ తన చుట్టూ ప్రమదగణాలు పరివేష్టించి ఉండగా ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటాడు. ఇది ఉగ్రవేళ, రాక్షసులు పైకి లేచే సమయం, సంధ్యాకాలం. ఇప్పుడు రమించకూడదు భార్యాభర్తలు. ఒకవేళ అలా రమిస్తే మహోగ్రమైనటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, లోకకంటకులైనటువంటి వాళ్ళు, ధర్మరక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి వ్యతిరేకులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తారు. కాబట్టి వద్దు, దీని వలన వంశం పాడవుతుంది. ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధకర్మం బగు, నిషిద్ధకర్మ. దంపతులు ఏ కారణం చేత కూడా ప్రదోష వేళలో సంగమించకూడదు. కాబట్టి ఎలా ధర్మమున్ వీడగన్, ఎందుక ధర్మం తప్పుతావు, కాబట్టి వద్దు ఒక్క ముహూర్త కాలం తాళు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ అర్జునుడిని ఇంద్రలోకంలోనూ రుద్రలోకంలోనూ ఒక్క శంకరుడు ఒక్కడే గెలవగలడు. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మనమంతా యుద్ధానికి అన్ని బండ్లు కట్టుకొని రథాలు కట్టుకొని నానా అవస్థలు పడి వెళుతున్నాం, బాగుంది. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఆ శివుడు, ఆ ఒక్క శంకరుడు ఒక్కడే గెలవగలడు. ఇంద్రుడు కూడా కాదు, శివుడు తప్ప మరొకడు నాకు కనిపించటం లేదు. మన దగ్గర ఏమైనా శివుడు ఉంటే చెప్పండి, లేక మన పరివారంలో శివుడు ఎక్కడో ఎతకండి కావాలంటే శివుడు ఉన్నాడని. కనుక యుద్ధంలో అర్జునుడిని ఓడించటం ఎవరి వల్ల కాదు, మనమంతా ఓడిపోయి కంగు తిని అందరూ రావాలి, మన్ను తిని. అతన్ని గెలవటం కూడా అసాధ్యం. ఇది లేనిపోయింది ఎంత ఎందుకు పెట్టుకున్నారు మీరు? పోనీ మనకు శివుడు ఉంటే మన తట్టు, అసలు శివుడు అర్జునుడి తట్టే ఉన్నాడు. ఇప్పుడు నా రథం, నా గుర్రాలు అర్జునుడి వద్ద ఉన్నాయి, అది వేరే. ఇవి తీసుకువెళ్ళింది ఏది? నా గుర్రాలే, నా రథమే తీసుకువెళ్ళాడు, ఇంకెవరిది కాదు. నా చెల్లెల్ని తీసుకువెళ్ళారు. మీకంతా ఏమిటి, ఇది ఎందుకు? నాకు అర్థం కాలే. అతడు సారథ్యాన్ని సమర్థవంతంగా నడిపిస్తాడు. అతను యుద్ధం చేసేది కాక నడుపుతాడు కూడా, అటువంటి సామర్థ్యం వాడికి. యుద్ధంలో తానే నడుపుతూ యుద్ధం చేస్తాడు, మన చేత ఏమవుతుంది? నేను నా అభిప్రాయం చెప్తాను అంతే. కావాలంటే బయలుదేరదాం, దానికేం లేదు. బయలుదేరండి, అందరూ కప్పులు కట్టుకొని బయలుదేరండి. అర్జునుడికి సాటి అయిన వాడు ఎవడన్నా ఉన్నాడా ఇక్కడ? పోనీ చూపిస్తారా? చూపించండి. ఎవరైనా ఒకరిని, ఒక్కరిని ఎంచండి పోనీ. కనుక మీరు శాంతించండి, త్వరగా అతడి వద్దకు వెళ్ళండి. అతన్ని శాంతింపజేసి సంతోషాన్ని కలిగించి ఇక్కడికి తీసుకొని రండి, ఇది నా ఆజ్ఞ అనే విధంగా చూడండి. ఇదే నా అభిప్రాయం. యుద్ధానికి బయలుదేరిన వాళ్ళంతా చేంజ్ చేసేసాడు కృష్ణుడు. నేను మాత్రం రాను యుద్ధానికి, మీరు కావాలంటే వెళ్ళండి. నా మాట విని మీరంతా వెళ్ళి శాంతింపజేయండి అర్జునుడిని, ఇక్కడికి తీసుకొని రండి. ఇలా చేయటమే నాకిష్టం అబ్బా, మళ్ళీ చెప్తున్నా, నాకిష్టం అబ్బా. మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం, నేను వెళ్తాను. ఒకవేళ అర్జునుడు మనతో పోరాడి మనల్ని జయించి మన కన్యతో అతడి నగరానికి వెళ్ళి ఉంటే పోని మన కీర్తి అంతా నాశనం అయిపోయేది కదా. ఒకవేళ అట్లా ఏమైనా చేస్తే మీరంతా వెళ్ళి యుద్ధానికి పడతానంటున్నారు, పడండి, సంతోషం. ఎవరెవరికి ఏమేమి చేతులు కాళ్ళు ఉండలనో లేదో నాకు తెలియదు, పోండి పోండి. కానీ అట్లేమైనా మనమంతా ఓడిపోయి కన్యని ఎత్తుకుపోయింటే, కన్యతో నగరానికి వెళ్ళిపోయింటే మన కీర్తి ఏమవుతుంది? మంట కలిపిపోతుంది కదా.
అందుకే ఆతనిని శాంతింపజేయండి. అయితే ఓదార్చటం వల్ల ఓడిపోయామని అనుకోకండి, అది ఓటమి కాదు అన్నాడు. శాంతింపజేయండి, ఓటమి ఎట్లా అవుతుంది? సంధికి వెళదాం, మాట్లాడదాం. మాట్లాడిన మాత్రానిక ఓడిపోయినట్టు లెక్క అవుతుందా? శ్రీకృష్ణుడు అంతగా తర్కించి శోధించి అందరి మనసులు తెలిసి అన్ని పరిస్థితులు తెలిసి దేశ కాలాలను దృష్టిలో పెట్టుకొని పలికినటువంటి ఆ మాటలు అందరికీ నచ్చాయి, చాలా బాగున్నాయి. కృష్ణుడు చెప్పింది మంచి ఒక ఉపాయం. మంచి ఆవేశం మీద ఉన్నటువంటి వారందరూ కూడా అన్ని కవచాలంతా తీశారు, తీసి గూటానికి వేశారు. అందరూ కూడా కిరీటాలంతా తీసి పెట్టలో పెట్టుకున్నారు, లెక్క పెట్టుకొని పెట్టుకోమన్నారు. అందరూ చల్లారిపోయారు. కృష్ణుడు చెప్పినట్లుగా వాళ్ళంతా మనమంతా ఈ డాలు కత్తి అవన్నీ తీసుకుపోతే కష్టం, అవన్నీ వదలండరా, ఇంకేం చేస్తావు, దీనికి నిదానంగా పదును పెట్టుకుందాం, అన్నీ తీయండిరా, ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని కత్తులు ఉన్నాయని తీసిపెట్టండి, ఒక్క కత్తి కూడా ఉండకూడదు, ఆ కిరీటం పెద్దగా ఉంచోడు, వాడు ఎవడో పెట్టుకున్నాడు వాడిని తీయండిరా కత్తి, ఆ కిరీటం కూడా తీసి పెట్టరా కింద. అందరూ తీశారు. మామూలు వస్త్రాలు కట్టుకోండిరా, తెల్ల వస్త్రాలు కట్టుకోండిరా, ఏదో ఒకటి నూలు వస్త్రాలు మరి ఏదో ఒకటి కట్టుకోండి అని అందరినీ సింపుల్గా ఉండే బట్టలంతా కట్టుకోమని చెప్పారు. కృష్ణుడు చెప్పినట్లుగా వాళ్ళంతా ఆచరించారు. ద్వారకకు రమ్మని అర్జునుడికి స్వాగతం పలికారు. అక్కడ వెళ్ళి ఎదుర్కొని నమస్కారం చేసి, అయ్యా మీరు ద్వారకకు రావాలా, ఎట్లా చూడు యుద్ధానికి బయలుదేరిన వారు కతి చూడండి ఎట్లయిపోయింది. ఆ కృష్ణుడి యొక్క మాటలతో ద్వారకాకి దయచేసి ద్వారకాకు రండి, మమ్మల్ని అనుగ్రహించండి, ఎంత మారిపోయిందో చూడండి, సీనే మారిపోయింది. అర్జునుడు సంతోషంగా సరే అట్లే కావచ్చు చూశాడు, యుద్ధానికి వస్తున్నారా అని మొదట్లో ప్రారంభంలో చూశాడు. కానీ ఎవరి చేతుల్లో ఏమీ లేవు, డాలు లేవు, కత్తి లేదు, ఏమీ లేదు. మరి కాక చిన్న చిన్న రథాలు వేరే, చిన్న చిన్న రథాలు, మామూలు సాధారణ రథాలు. కొంతమంది వెనక ఎద్దుల బండ్లలో కూడా వచ్చారంట, ఎద్దుల బండ్లు కూడా వెళ్ళారు. అది చూసి ఆశ్చర్యమైపోయింది, బండ్లు కూడా తీసుకొచ్చారు. అందరూ వెళదామని చెప్పి ద్వారకాకు వచ్చి సుభద్రను పెళ్లి చేసుకొని ఒక సంవత్సరం పైగా అక్కడే నివసించాడు. ఎంత బాగుందండి, వీళ్ళంతా ఆనందపడ్డారు, శత్రువులంతా మిత్రులైపోయారు. స్వామి యొక్క మాటతో, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడి మాటతో మొత్తం ఫ్యామిలీ అంతా తిరిగిపోయింది, ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా, బావగారు బావగారు బావగారు, అందరికీ బావగారు, చాలామందికి బావగారు, బావగారు బావగారు, చాలామంది ఒక సార్వత్రిక బావగారు అయిపోయారు. ఈయన బావగారు ఎందుకంటే సుభద్ర అందరికీ చెల్లెలు, అక్క చెల్లెలు అందరికీ కూడా, అందుకని అర్జునుడు సార్వత్రిక బావగారు. ఒకే ఆనందం, అక్కడ స్వేచ్ఛగా తిరిగాడు, బావగారు వచ్చారు, బావగారు ప్రతి ఇంట్లోనూ బావగారు బావగారు. తర్వాత ద్వారక నుండి అక్కడి నుంచి పుష్కర తీర్థానికి వెళ్ళి మిగిలినటువంటి కాలాన్ని గడిపాడు. పుష్కర తీర్థం తన 12 సంవత్సరాల వనవాస కాలం పూర్తి అయ్యింది. ఏమైందో నాకు అర్థం కాలే. అక్కడ నాగకన్యను చేసుకున్నాడు పెండ్లి, పాతాళానికి వెళ్ళి అక్కడ చిత్రాంగదనికి కూతురుని చేసుకున్నాడు పెండ్లి, ఇక్కడ అందరికీ తెలిసినట్టుగానే సుభద్రాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఏం బ్రహ్మచారి ఆచరణ చేస్తున్నాడో నాకు అర్థం కాలే, కానీ ఏదో ఉంది దీనికి, తర్వాత చెప్తానులేండి. చెప్పకుండాను అర్జునుడు ఎవరు అని చెప్తాను తర్వాత. నిజంగా వీళ్ళంతా ఆడపిల్లలను ముట్టవలసిన పని లేదు, నిజంగా బ్రహ్మచారులే. బ్రహ్మచారులు అంటే ఇంకే వ్రతం ఉందో అది కూడా నేను చెప్తాను మీకు. అర్జునుడు తిరిగి కాండవ ప్రస్థానికి చేరాడు. చేరి ముందుగా గురువైనటువంటి ధౌమ్యుడికి నమస్కారం చేశాడు. గురువు దగ్గరికి వెళితేనే రక్షణ కదా, గురువు దగ్గర వెళితే ఆయన ఏదైనా చెప్తాడు, గురువు ముందు పెట్టుకొని పోవచ్చు కదా, అందుకని నేరుగా వెళితే ఏం జరుగుతుందో తెలియదు, కొంచెం మనసులో కొంచెం బాధగానే ఉంది, అంటే భయపడుతున్నాడు కానీ బయటికి మాత్రం చెప్పుకోలేకపోతున్నాడు. ముందు ధౌమ్యుడికి నమస్కారం చేశాడు, తర్వాత అమ్మ యొక్క అండ ఉంటే చాలా బాగుంటుంది కదా తల్లికి నమస్కారం చేశాడు,
వీళ్ళ బలం కావాల. తర్వాత మెల్లగా ధర్మజ దగ్గరికి వెళ్ళాడు. ధర్మజ చాలా ప్రేమవంతుడు. తర్వాత భీముడి దగ్గరికి వెళ్ళాడు. ముందటే భీముడి దగ్గరికి వెళ్ళింటే గదతో కొట్టి పారేసేవాడు. అందుకని భీముడి దగ్గరికి వెళ్ళలే, ఎందుకులే తాపత్రయమని మొట్టమొదట ధోమ్యుడి దగ్గరికి వెళ్ళాడు, గురువు దగ్గర. గురువుని ముందు పెట్టుకొని వెళితే అమ్మ ఏమనలేకపోయింది. అమ్మను గురువుని ఇద్దరిని ముందు పెట్టుకొని వెళితే ధర్మరాజు ఏమనలేకపోయింది. ధర్మరాజును వీళ్ళందరినీ ముందు పెట్టుకొని భీముడు ఊరికి ఉండిపోయాడు. నమస్కారం చేశాడు భీముడికి కూడా. నకుల సహదేవులు వచ్చి నమస్కారం చేయగా అర్జునుడు వారికి కౌగిలించుకున్నాడు, అందరితో కలిసి సంతోషించాడు. తర్వాత ధర్మరాజు వద్దకు చేరి బ్రాహ్మణులంతా పూజించాడు. అనంతరం ద్రౌపది వద్దకు వెళ్ళగా ద్రౌపది అలిగింది. అలగాల్సిందే కదా. ప్రణయకోపంతో ఇలా అంది, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీరు బ్రహ్మచారులు కదా, ఎందుకు ఇక్కడికి దయచేశారు? మీరు ఎందుకు ఇక్కడికి రావాలను? ఇక్కడ ఏమి పని ఉంది మీకు అని అడిగింది. సుభద్ర వద్దకు వెళ్ళండి, నాకేం వద్దులేండి, నాకు అక్కర్లేదులేండి, అక్కడే ఉండండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ ఎంత బాగుంది, మంచిగా ఉంది, దీనికన్నా మంచిదట, దానికన్నా వస్తు వాహనాలు దండిగున్నాయి అని ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉన్నది. సుభద్ర వద్దకే వెళ్ళండి అంటుంది ద్రౌపది, బాధపడుతూ ఉన్నది. అక్కడే ఉండండి, ఇక్కడికి రావద్దండి, మీరు నా ముఖం చూడాల్సిన పని లేదు, నా లోపలికి నా ఇంటి లోపల రావాల్సిన పని లేదు. నీతిని పాటించండి, మీరు ధర్మాన్ని పాటించండి. మనుషులు ఎట్లా ఆడతారో దానికన్నా ఎక్కువ ఆడింది, మనుషులే మేలేమో ఆ రీతి ఆడింది. ఆడి మీరు వదిలేసేయండి నన్ను, ఆ నీతినే పాటించండి అని రోధించింది. బాగా కిందపడి ఏడ్చింది అర్జునుడు. ఏమైతే మెత్తగా అయిపోయాడు పాపం, ఏం చెప్తాడు పాపం. ఇంకోటి కూడా ఆడింది, మీ అన్నగారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? 12 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించు అని చెప్పారు. నువ్వు ఎట్లా బ్రహ్మచారి అవుతావు, ఎట్లా చెప్పు? అది చాలదు కానీ ముగ్గురు ముగ్గురిని తీసుకొని వచ్చావు, నయం దీన్ని మాత్రం తీసుకొచ్చావు ఒకదాన్ని, మిగతా వాళ్ళిద్దరిని తీసుకురాలేదు. అది ఏంటి నువ్వు ఆచరించింది? ఏదో మంచి పనికి వెళ్ళాయా 12 సంవత్సరాలు? ఎందుకని వెళ్ళావు? మేమిద్దరము మాట్లాడుకుంటున్నామని చూశామని చెప్పేసి నియమ ప్రకారంగా హఠం చేసి వెళ్ళావు. మీ అన్నగారు చెప్పారా వెళ్ళమని? నువ్వే కదా లేవనెత్తింది. నేను వెళతానన్నా, నేను తప్పు చేశానన్నా 12 సంవత్సరాలు అప్పుడు ప్రామిస్ చేసుకున్నట్టుగా, అది ఎప్పుడూ మర్చిపోయాం. నువ్వు వచ్చిందేమిటి? విల్లు బాణాలు తీసుకుపోవటానికి, ఒక బ్రాహ్మణ్ణి రక్షించడానికి వచ్చావు లోపలికి. బాగుంది, దానికేం తప్పేముంది, దానికేం చేసావు? పోని మా తట్టు కన్నెత్తి కూడా నువ్వు చూసావా? అది నువ్వు చూడలే. చూసిన తింటే ఒక అపరాధం అయిపోవు. నువ్వు మా రూములో ప్రవేశించావు అంతే. నువ్వు వచ్చిందేది? విల్లు బాణము ఇవన్నీ తీసుకుపోవటానికి వచ్చావు. వచ్చినప్పుడు నేను వచ్చాను కాబట్టి ఏంటో మర్యాద ఏదో ఆచరిస్తున్నానని చెప్పేసి, పెద్ద ఆచరణ ఆచరిస్తున్నానని చెప్పేసి అన్నా నేను వచ్చానన్నా, తప్పు చేశానన్నా, 12 ఏళ్ళు నన్ను పంపించన్నా, నువ్వే కదా లేవనెత్తింది. అంటే నీకు ఇదంతా ప్లాన్ ముందుగానే తెలుసు. ఇదిగాక మన బంధువులే, కృష్ణుడు చెల్లెలు సాక్షాత్తు, దాన్ని ఎత్తుకొచ్చేంత ప్రమేయం ఏముంది? మనమే పిల్లని అడిగి తెచ్చుకోవచ్చు కదా, నాకు ఇష్టం కదా, నా చెల్లెల్లాగా తీసుకొస్తూ ఉంటుంది కదా. నువ్వు చేసిన పని ఏం చేసావు? ఎత్తకరావటమా? మనం అనుకున్నావు అడగరు ఎవరు అని ఈవిడ అడిగింది. అర్జునుడు ఆమెను ఓదార్చటానికి ఎంతో కష్టపడ్డాడు. కష్టపడినందుకు కొంచెం ఫలితం దక్కింది. చాలా బతిమాలాడు. కొంతసేపటికి ద్రౌపదిది అమ్మ శాంత స్వభావం కలది కదా, పతి అంటే ఎంతో గౌరవం కదా, అదిగాక గెలుచుకున్నాడు కదా, అదిగాక ఆ శస్త్రాస్త్రంలో చాలా అరితేరినటువంటి వాడు కదా, మహావీరుడు కదా. ద్రౌపదీదేవి కొంచెం శాంతించింది. సుభద్ర అత్తవారింట్లోకి అడుగుపెట్టడానికి అంగీకరించింది. సుభద్ర అంగీకరించింది. అప్పుడు అర్జునుడు సుభద్రకు గోపికా వేషాన్ని ధరింపజేశాడు. సుభద్రకు సుభద్ర పట్టు వస్త్రాలు ధరించింది, ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంకేం చేస్తావు, ద్రౌపది చెప్పిందట,
వచ్చిందని వద్దనటానికి వెళ్ళేది అది కృష్ణుడి యొక్క చెల్లెలు కదా, మనకు సంబంధం కదా వాళ్ళు, రాని ఏం చేస్తావు అని శాంతిగా ఆరతి పెట్టి చీరలు పెట్టి సంతోషంగా చెల్లెలు అని కౌగలించుకుంటూ లోపలికి పిలిచింది. మొదటి కుంతీదేవికి నమస్కరించింది. ఆమె సుభద్ర నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని ఆశీర్వదించింది. తర్వాత సుభద్ర ద్రౌపది పాదాలకు నమస్కరించింది. మంచి పని చేసింది. ద్రౌపది పాదాలకు నమస్కరించి నేను మీ దాసిని అంది. అంతే, ఈవిడ పొంగిపోయింది అంతే ఇంకా. ఆహా, ఎంత సంతోషమో. ఇది పైపోటిగా వచ్చింది అనుకుంది ఫస్ట్. నీ దాసిని, నువ్వు చెప్పినట్టుగా పడింటాను, నీ పాదాల దగ్గర పడింటాను, నీ దాసిని నేను ఎన్నో రోజులుగా నీ సేవ చేయటానికి అనుకున్నాను అంటూనే ఇక ఈవిడ కథ ఏమైపోతుంది. ద్రౌపది ప్రేమగా సుభద్రను కౌగిలించుకుంది. ఆహా చెల్లి, ఎంత అద్భుతం, ఎంత ఇటువంటిదే ఉండాలి నాకు, ఇటువంటి స్నేహితురాలు, ఇటువంటి చెల్లెలు, ఇటువంటి దాసి నాకు కావాలని ఎన్నో రోజులుగా నేను కోరుకుంటున్నా. చేంజ్ అయిపోయింది సడన్గా. చూడండి, శాంతితో మాట్లాడితే ఏమైనా చేయొచ్చు, అదే విరుద్ధంగా మాట్లాడితే మరణం వరకు పోట్లాడచ్చు. కౌగిలించుకొని నీ భర్త శత్రువులు లేనివాడు అవుతాడని ఆశీర్వదించింది. చూడండి, భర్త అంటే తన భర్తనే కదా ఆశీర్వాదం. ఆవిడ వాక్ అటువంటిది, ద్రౌపది వాక్కు, నీ భర్త శత్రువులు లేనివాడిగా అవుతాడు అని ఆశీర్వదించింది. తథాస్తు, దేవతలు తథాస్తు పలికారు. భర్త అంటే అర్జునుడే కదా, తన భర్తనే. ఆవిడ అట్లా చెప్పలేదు, నా భర్త అయినవాడు నీ భర్త, నీ భర్తకు శత్రువులు లే అని అనలేదే. అందుకు సుభద్ర ఎంతో సంతోషించింది. అదే కావాలి కదా, మీ ఆశీర్వాదం ఫలించాలి. తథాస్తు దేవతలు పలికారు. తర్వాత పాండవులు, కుంతీదేవి ఎంతో ఆనందించారు. పాండవులంతా కుంతీదేవి అని అందరూ ఒకచోట కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఏమేమి జరిగింది, అర్జునుడు చెప్పుకొచ్చాడు తన కబుర్లంతా, ఎట్లా జరిగింది, కృష్ణుడితో ఏ విధంగా మాట్లాడుకున్నాను, అది ఈవిడని ఎతకరావటం ఏదైంది, కొనాకు వాళ్ళంతా వచ్చి నన్ను పిలుచుకుపోయారు. అటు ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరాడని విని బలరాముడు మొదలైనటువంటి వీరులతో కలిసి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. వాళ్ళు చేరారు, సుఖంగా చేరారని తెలుసుకున్నాడు. సుఖంగా చేరి అక్కడ ఏది గొడవలు కాలేదని అది కూడా తెలుసుకున్నాడు. గొడవలు అవుతాయి అనుకున్నాడు కాస్త, ఎందుకంటే ద్రౌపదితో ఏదైనా కావచ్చేమో అనుకున్నాడు అంతే. పాండవులతో ఏమి కాకపోవచ్చు, అదిగాక ఇంకోటి బ్రహ్మచారిగా వస్తానని చెప్పిండు, దాన్ని గురించి ఏదైనా లేవనెత్తుతారేమో, ఆ కేసు లేవనెత్తలే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.